భారతదేశంలోని అన్యులు యేసును ఎందుకు నమ్మడం లేదు? ప్రియమైనటువంటి దేవుని వారలారా, భారతదేశము మనము పుట్టి పెరిగినటువంటి దేశం. భారతదేశము మనకంటే వేల సంవత్సరాల ముందే ఏర్పడి అనేక తరములు వాసం చేసినటువంటి దేశం. ఈ దేశములో ఒకవైపు గొప్పదిగా చెప్పబడుచున్న మరికొన్ని విషయములలో మనం కూడా గర్వించదగినటువంటి విధంగా ఉండేటువంటి సంస్కృతి ఉంది, సాంప్రదాయము ఉంది, ఆచార వ్యవహారాలు ఎన్నో ఉన్నాయి. ఒకవైపు దేశం గర్వపడేటువంటి విధంగా ఉంది, మరొక వైపు దేశము, దేశంలోని ప్రజలు, ప్రపంచము బాధపడేటువంటి విధంగా ఉన్నది. మన భారతదేశాన్ని సంస్కరించుకోవాల్సినటువంటి బాధ్యత, బాగు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. సాటి సోదరులముగా, సోదరీమణులముగా మనమందరము స్నేహంతో, ప్రేమతో, ఆలోచనాత్మకమైనటువంటి జ్ఞాన మాటలతో ఆ ప్రయత్నం ముందుకు కొనసాగాలి, కొనసాగుతుందని ఆశిస్తూ ఉన్నాను. అయితే ఈ భారతదేశ సంస్కృతిలో పాతుకుపోయినటువంటి ముఖ్యమైనటువంటి విషయము దేవుడు లేదా దేవత. దేవుణ్ణి, దేవతని ముఖ్యముగా వారు ప్రకృతిలో చూస్తూ ఉంటారు, ప్రకృతినే దేవుడిగా భావిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. దేవుడు స్వయంభూగా ఉన్నవాడని, అలాంటివాడే దేవుడని, ఆ దేవుడు తానుగా చెప్పుచున్నటువంటి మాట భూదిగంతముల వరకు ఉన్నటువంటి జనులారా అంటే అందరిని ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. ఇక్కడ ఇస్రాయేలీలు, అన్యులు అనేటువంటి తారతమ్యం లేకుండా అందరూ నా పిల్లలే అనేటువంటి భావనతో భూదిగంతముల వరకు ఉన్నటువంటి నా జనులారా, నేనే దేవుడనై ఉన్నాను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మీరు మోసపోకండి, మీరు తప్పు చేయకండి అని చాలా సున్నితంగా చెప్పాడు. అప్పుడప్పుడు ఘాటుగా కూడా చెప్పటం జరిగింది. అయినా కనిపించినటువంటి దేవుని యొక్క ఆ మూలమును గమనించలేక, అర్థం చేసుకోలేక, కంటికి కనబడుచున్నటువంటి దానిని తేలికైనటువంటి విధానంగా భావించి దాని మీదనే మనసును లగ్నం చేసి ధ్యానించి దైవము అని చెప్పి పూజించటం అనేటువంటిది జరుగుతున్నది, ఆరాధించటం అనేటువంటిది జరుగుతున్నది. ఇది ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరి ద్వారా ప్రారంభమైనటువంటి విధానం. ఇక వారి పిల్లల 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 తరములు ఎన్నైతే ఉన్నాయో ఈ తరములన్నిటిలో వేలాది సంవత్సరాలుగా మనిషి యొక్క అణువణువున నరనరాన జీర్ణించుకుపోయినటువంటి విషయం
అది అభిప్రాయంగా మారిపోయింది. అది సెంటిమెంటల్గా మారిపోయినటువంటి పరిస్థితి. దాన్ని మనోభావము అని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉంటారు. మనోభావంగా మారిపోయినటువంటి పరిస్థితి, ఆ మనోభావన అనేటువంటిది ఏదైతే ఉందో దానికి అభ్యంతరము కలిగేటువంటి విధంగా కానీ, గాయం కలిగేటువంటి విధంగా కానీ, నొప్పించేటువంటి విధంగా కానీ, ఎవరు ఏ చిన్న మాట మాట్లాడినా, ఏ చిన్న పని చేసినా వారు నొచ్చుకోవటం జరుగుతుంది. ఆ నొప్పిలో నుండి ఆగ్రహమును పెంచుకోవటం జరుగుతుంది. ఆ ఆగ్రహము నుండి ఉగ్రులై రకరకాలైనటువంటి విచక్షణ రహితమైనటువంటి కార్యక్రమాలు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ యొక్క కాంట్రవర్సీ, ఈ క్లాసెస్ ఎక్కడి నుండి ఏ రకంగా విస్తరించినాయి అనేటువంటి క్రమంలో మనం ఆలోచిస్తున్నప్పుడు సత్యమై ఉన్నటువంటి విషయము మనకు తెలిసినటువంటిది, దేవుడు నిజంగా ఉన్నవాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రకృతి ఆరాధకులు కూడా సూర్యునిలో దేవుణ్ణి చూస్తారు, భూమిలో చూస్తారు, బృహస్పతిలో చూస్తారు, చెట్టులో చూస్తారు, రాయిలో చూస్తారు, ఆ మాటకు వస్తే ప్రతి మనిషిలో చూస్తారు. ప్రతిదీ పరమాత్మ స్వరూపమే అని భావిస్తూ ఉంటారు. సద్భావనని తప్పుపట్టేది కాదు, కానీ ప్రకృతే దేవుడు అని భావిస్తూ ఒక విడ్డూరకరమైనటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. మరలా ఏమంటారు అంటే, దేవుడు ఒక్కడే అని అంటారు. అరే, దేవుడు ఒక్కడు అన్న తర్వాత ప్రకృతిలో ఇన్ని విధాలుగా ఎలా ఉన్నాడు? అన్ని విధాలుగా లేడు బ్రదర్. దేవుడే సర్వంతర్యామిగా అన్నిటిలో అందరిలో అందరిగా ఉన్నాడు అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అలాగా అని చెప్పి కాస్త దాన్ని కన్విన్స్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తే మరలా రకరకాలైనటువంటి పేర్లతో పిలవటం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఏమేమి పేర్లు పిలుస్తారో మీకు తెలిసిందే. ప్రతిదానికి ఒక పేరు, గాలికో పేరుంది, నీరుకో పేరుంది, నిప్పుకో పేరుంది కదా, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో పిలవటం అనేటువంటి జరుగుతుంది. పోని అవి శాశ్వతంగా ఉంటాయా అనంటే ఉండవు, మనకు తెలిసిందే. మనకంటే ముందుగా పుట్టి మన తర్వాత పోయేటివి కొన్నైతే మన కళ్ళ ముందే పుట్టి మన కళ్ళ ముందే పోయేటివి మరికొన్ని. పిల్లరా, ఇలా వారు ఏం చేస్తున్నారంటే, దేవుడు జనన మరణములు లేనటువంటి వాడుగా అక్షయుడై ఉండగా జన్మించి మరణించేటువంటి జీవులు లేదా వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిలో దేవుడు ఉన్నాడని, అవే దేవుడని భావిస్తూ వారికి తెలియకుండానే అక్షయుడైనటువంటి దేవుణ్ణి అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి మన అన్నలు, మన అక్కలు, మన తమ్ముళ్ళు, మన సహోదరులు, చెల్లెళ్ళు మన దేవుణ్ణి అమాయకత్వంతో వారికి తెలియకుండానే దేవుని అవమానపరుస్తున్నటువంటి పరిస్థితి. ఏమన్నాడు ఆయన నొచ్చుకొని, అక్షయుడవు దేవుని మహిమను క్షయమైపోయేటువంటి నాశనమైపోయేటువంటి మనుషుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పక్షుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చిరి. ఇది నొప్పితో చెప్పిన మాట, ఇది బాధతో చెప్పినటువంటి మాట, తన ప్రజల అమాయకత్వాన్ని బట్టి చెప్పినటువంటి మాట. ఇంకా ఏమన్నాడు, సృష్టికర్తకు బదులుగా వారు ఏం చేశారు అనంటే, ఉన్న ఫ్యాక్ట్ ఒకటైతే దాన్ని మరో విధంగా మనం చేశారు, సత్యమును అసత్యముగా మార్చిరి. సృష్టికర్తకు బదులుగా
సృష్టమును పూజించిరి. ప్రిలరా, ఈ వ్యత్యాసము ఏదైతే ఉన్నదో, ఏది సృష్టి కాదు, సృష్టికర్త దేవుడు, ఆ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి క్రైస్తవుల వాయిస్ ఏదైతే ఉందో, ఈ మాట ఏదైతే ఉందో, ఇది మన హైందవ సహోదరుల సహోదరిమణుల యొక్క మతము అని ఏదైతే చెప్పబడుతుందో దానికి గొడ్డలి పెట్టు లాంటిది ఇది. ఇక్కడ కనుక వాళ్ళ అభిప్రాయం మార్చుకున్నారనుకుంటే కంప్లీట్గా అది ఇక ఆ విధానం అంతా పోతుంది. ఈ చిన్న విషయాన్ని కనుక వాళ్ళు కరెక్షన్, అంటే చిన్న అంటే మార్చుకోవాలనుకుంటే మార్చుకోగలిగే విషయంలో చిన్నది, కానీ ఈ ఇది మార్చుకోకపోతే ఓ భయంకరమైన పెద్ద సమస్యకి దారితీస్తుంది. కొన్ని కొన్ని కణుతులు రకరకాలైనటువంటి కొన్ని ఉంటాయి, అవి ప్రారంభంలోనే తీసేసుకుంటే అసలు సమస్య లేదు, దాన్ని విడిచిపెడితే చివరికి అది క్యాన్సర్గా మారిపోయి శరీరాన్ని తినేసి మరణమునకు దారితీసేటువంటి ప్రమాదంగా ఉంటుంది. ఇది మార్చుకోలేనటువంటి పరిస్థితి. అది ఎందుకు అంత త్వరగా మారటం లేదు అని అంటే, అంత త్వరగా మారటం లేదంటే చెప్పుకున్నాం కదా, తరతరాలుగా మనుషుల మెదళ్ళలో అది నాటుకుపోయింది, మనోభావంగా సెంటిమెంట్గా మారిపోయింది. ఇప్పుడు అది కాదు ఇది అని ఒకవేళ హైందవులలోనే చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. హైందవులలో కూడా ఈ విగ్రహాలు తప్పు అనేటువంటి వర్గం ఒకటి ఉంది, వారి మాట కూడా వినేటువంటి పరిస్థితులు లేరు. అంటే ఎంత లోతుగా పాతుకుపోయారో చూడండి. ఇప్పుడు దాన్ని కనుక కన్విన్స్ అయితే క్రైస్తవుల యొక్క వాయిస్కి మనం ఆటోమేటిక్గా కన్విన్స్ అవ్వాల్సింది. అక్కడ వారి మాట మేమెందుకు వినాలి, మా అభిప్రాయాన్ని మేమెందుకు మార్చుకోవాలి అని ఒక రకమైనటువంటి వ్యతిరేకత వారి మనస్సులలో పెంచుకున్నారు. వారు క్రైస్తవులుగా మారకపోవటానికి మొట్టమొదటి బలమైనటువంటి కారణం ఇది. ఇక రెండవది ఏంటంటే, నేను మాత్రమే దేవుడను అని అన్నాడే అది. లోకంలో మరే దేవుడును లేడు అన్నాడు అక్కడ, మరే దేవుడును లేడు. అట్లా ఎట్లా అంటాడు, మా నాన్న మంచివాడే, మీ నాన్న మంచివాడే అంటే పర్వాలేదు, కానీ మా నాన్న మాత్రమే మంచివాడని అంటే మా నాన్న మంచివాడు కాదన్నా, ఈ రకమైనటువంటి భావనలోనికి వెళ్ళి వాళ్ళు వారికి తెలిసే అంటే ఒక రకమైనటువంటి ఈ సమాజానికి తెలియనటువంటి ఒక మాయా విధానంగా మారిపోయింది. అది మా దేవుడు మీ దేవుళ్ళతో పాటు ఒక దేవుడు అని అంటే కనుక వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. క్రైస్తవ్యము, బైబుళ్ళు, ఈ భక్తులు ఎవరు కూడా అలా అనలేరు గనుక దాన్ని బట్టి వ్యతిరేకత పెంచుకున్నారు. ఇది రెండవది. ఇక మూడవది ఏమిటంటే, ఇది క్రైస్తవులలో ఉన్న, క్రైస్తవులలో కూడా ఉన్న ఒక పెద్ద సమస్య. అదేంటంటే, యేసే దేవుడు, యేసే యెహోవా, యేసే ఆ ఉన్నవాడు, యేసే ఈ సమస్త మానవాళికి మూలము అని చెప్తాడు.
వాస్తవానికి యేసు దేవుని కుమారుడు, లోక రక్షకుడు. ఈ విధానంలో చెప్పగలిగినట్లయితే నాకు తెలిసి హైందవులకు కూడా సమస్య లేదు. కానీ సోకాల్డ్ మన క్రైస్తవ సోదరుల యొక్క వాయిస్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. యెహోవా అనేటువంటి లేదా దేవుడు యెహోవా అనేటువంటి ఆ ప్లేస్లో యేసు అనేటువంటి పదాన్ని చేర్చి యేసే దేవుడు అని అనటం మూలంగా వీళ్ళు యేసే అనగానే ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోతున్నారు. యేసే అనగానే యూదులలో ఒకడు అని ఆలోచిస్తున్నారు. యేసే అనగానే ఆ యేసును దేవునిగా చేసుకొని భారతదేశాన్ని దోచుకోవడానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు కనబడుతున్నారు వీళ్ళకి. అసలు యేసు కనిపించట్లే వాళ్ళకి. యేసు అంటే ఇజ్రాయెల్ దేశం కనబడుతుంది, యేసు అంటే యూదా సమాజం కనబడుతుంది, యేసు అంటే యేసును నమ్ముకున్నటువంటి దోపిడీ చేసిన బ్రిటిష్ దేశం లాంటిది కనబడుతున్నది. ఇంకా చెప్పాలి అనంటే యేసు అనంటే భయంకరమైనటువంటి వికృత కల్చర్ కలిగినటువంటి వెస్ట్రన్ కంట్రీస్ కనబడుతున్నాయి. వెస్ట్రన్ కంట్రీస్ యొక్క కల్చర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాంటి సమాజము వాళ్ళ దేవుడు వాళ్ళకు అలా చెప్పాడు కనుక వాళ్ళు అలా చేస్తున్నారు, అలాంటి దేవుడు మాకు వద్దు, అది జుగుప్సాకరమైనటువంటి సమాజం అని వారు అప్పటికే ఇందాక మనం మాట్లాడుకున్న రెండు పాయింట్లు ఏవైతే ఉన్నాయో దాన్ని సమర్థించుకోవటానికి దీనిని బలంగా వాడుకుంటున్నారు. ఇంకా యేసే ఆ యూదా సమాజంలో పుట్టినటువంటి ఆయన కూడా మనుషుడే కదా, ఆయన శరీరంతో వచ్చినటువంటి వాడే కదా. ఆ యేసు గొప్పవాడట మా రాముడు మా కృష్ణుడు కాదట. అంటే వాళ్ళ వ్యక్తికి వాళ్ళంత ప్రాధాన్యత ఇచ్చుకున్నప్పుడు మా వ్యక్తులకి మేము అంత ప్రాధాన్యత ఇచ్చుకోలేమా? యేసు వాళ్ళకు దేవుడైతే కావచ్చు, కానీ మా దేవులని దేవుళ్ళు కాదని ఎలా అంటారు? వాళ్ళకి యేసు దేవుడైతే మాకు మా రాముడు మా కృష్ణుడు దేవుడు అని ఇక్కడ ఏమైపోతున్నది అంటే పట్టింపులకు వెళ్ళిపోతున్నది. అందును బట్టి అన్యులు క్రైస్తవ్యంలోనికి రావటం లేదు. ఇది మూడవ కారణం. ఓకే, ఇక నాలుగవ కారణం ఏంటంటే జాతి వైరుధ్యము అన్నప్పుడు ఇప్పుడు చూడండి, అంబేద్కరిజం అనేటువంటిది ఎందుకు పుట్టింది? దళిత వర్సెస్ బ్రాహ్మణిజం అనేటువంటి ఉద్యమాలు ఎందుకు పుట్టాయి అని ఆలోచించినప్పుడు అస్పృశ్యత, అంటరాని వారు, ఊరికి వెలుపల త్రోసివేయబడినటువంటి వారు, అవునన్నా కాదన్నా కొన్ని వందల వేల సంవత్సరాలు ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వారు ఎన్నో రకాలైనటువంటి అవమానాలకి, ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి, నష్టాలకి, దోపిడీకి గురైపోయినటువంటి సమాజం, మ్రగ్గిపోయి నలిగిపోయినటువంటి సమాజం ఈ బడుగు బలహీన వర్గం. వాళ్ళు చదువుకోవటానికి వీల్లేదు, వ్యాపారం చేయటానికి వీల్లేదు, ఉద్యోగాలు అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయటానికి వీల్లేదు, సరి అయిన బట్ట కట్టుకోవటానికి వీల్లేదు, కాలికి చెప్పు తొడుక్కోవటానికి వీల్లేదు, అనుకోకుండా నోటిలో ఏదైనా పడో ఏదో ఫీలింగ్ తోటి ఉమ్మేయాలన్నా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి.
ఇంకా ఎంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే వాడి కాలు ముద్ర కూడా మట్టి మీద ఉండకూడదు అని ఏం చేసిల్లట ముంత చీపిరి కట్టారట ఇలా అనగారిపోయి మ్రగ్గిపోయినటువంటి ఆ పరిస్థితుల్లో నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక మహా ఉద్యమమే అంబేద్కరిజం ఎన్ని కథలు చెప్పినా ఎన్ని చర్చలు పెట్టినా ఎన్ని మాటలు మాట్లాడినా ఇది వాస్తవం ఇందులో మరో మాటకి తావులేదు అంటే వీళ్ళు ఏం చేశారు వీళ్ళు మనకు ఎదురుగా తారసపడటానికి వీల్లేదు మనం ఉండంగా మనం ఎదురుగా కూర్చోవటానికి వీల్లేదు మనకంటే బెటర్గా వాళ్ళు వస్త్రాలు తొడుక్కోవడానికి వీల్లేదు చెప్పులు వేసుకోవటానికి వీల్లేదు వారి గాలి మనకు తాకకూడదు వాడు మన ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు పొరపాటున కూడా వాడు మన ఒంటికి తాకకూడదు అని ఎంటరాని తనమును ఈ బ్రాహ్మణిజం అండ్ దాన్ని సమర్థించేటువంటి వాళ్ళు కొంతమంది బలంగా భారతదేశంలో అమలు చేయటం అనేటువంటిది జరిగింది ఇది మనకు నచ్చల మనకంటే సప్రెస్ చేయబడినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఒత్తిడికి గురైపోయినటువంటి జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది నచ్చల అందుకే ఈ వ్యతిరేకత వచ్చింది అది ఎంత వాస్తవమో ఇస్రాయేలు జనాంగము కూడా ఈనాటి బ్రాహ్మణిజానికి తీసుకోలేదు ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకి అన్నరు వాళ్ళు నాకు తెలిసి అక్కడి నుండే వీళ్ళకి వారసత్వంగా వచ్చింది అనుకుంటా వారసత్వంగా మీన్స్ ఇక పాకింది ఏదో పాకింది వాళ్ళు ఏమనేటోళ్ళట తెలుసా ఈ మాట చదివినప్పుడు నేను బిగ్ షాక్ అయినా ఎంత బిగ్గెస్ట్ షాక్ అంటే అఫ్కోర్స్ విషయం తెలుసు నాకు కానీ యాజ్ ఈ అక్యురేట్ ఈ వర్డ్ చూసేసరికి మాత్రం అమ్మ బాబోయ్ అని అనుకున్నాను నేను ఎలాగున్నది చూడండి ఒకసారి మీరు యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనం యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనం మీరు పాయింట్లు రాసుకుంటున్నారు కదా నేను మర్చిపోతాను ఎన్ని పాయింట్లు చెప్తున్నాను ఓకే యెషయా గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనం మళ్ళీ చదరా ఎక్కడికి రావద్దట ఏ దూరం దూరం ఎక్కడికి వస్తాను అక్కడ మా దాపునకు రావద్దని దాపునకు స్పష్టరా దాపునకు రావద్దు ఎడముగా ఉండు డిస్టెన్స్ మెయింటైన్ చేయి మీకంటే మేము పరిశుద్ధులం ఎవరట మీకంటే మేము పరిశుద్ధులం ఎక్కడున్నదిరా నీ పరిశుద్ధత వ్యభిచారం లేదా నీ కొప్పలల్లా మోసం లేదా జగడాలు లేవా తిట్టుకుంటలేరా కొట్టుకుంటలేరా దొంగతనాలు లేవా మోసాలు లేవా అసలు గుడిని తోచిన దొంగవి నువ్వు దేవుని యొద్దనే దొంగిలించిన వాడవు నువ్వు దేవుని ఇల్లును వ్యాపారపు ఇల్లుగా మార్చిన వాడవు నువ్వు నీ దగ్గర ఏం గొప్పతనం ఉన్నది నీ మాట మాట్లాడుతున్నావు అంటున్నాడట వాడు ఏ మేము పరిశుద్ధులం అంటే పరోక్షంగా ఏం చెప్పాడు మీరు పాపులు అయితే వీళ్ళు ఈ కాన్షియస్ని స్పిరిచువల్గా తక్కువ వాడేవారు ఆ రోజుల్లో వాళ్ళకి ఎక్కువ ఫిజికల్గానే కదండి శుచి శుభ్రత వీటి మీద ఎక్కువగా ఉండేటువంటిది దేవాలయానికి రావాలంటే వాడు స్నానం చేయాలి స్త్రీ పురుషులు కలవేయకూడదు ఉతికిన బట్టలు వేసుకోవాలి ఇంకా కొన్ని ఆచారాలు ఉన్నాయి శవాన్ని ముట్టుకోకూడదు ఆ పేడ నీళ్ళు అంటే బూడిద
పిడక కాలిస్తే బూడిద నీళ్ళు, జలకరించుకోవాలి, ఇలా కొన్ని ఉంటాయి. వాటి కోణములో అంటే వాళ్ళ వాళ్ళ సెన్స్ ఏంటంటే మేము ఇలాంటి వాటికి దూరంగా ఉంటాము, మీరు ఉండరు, మేము ఇలా ఉండి దేవునికి బలులు అర్పిస్తాము, దేవుడు మా పాపాలని కడిగేస్తాడు, మేము పరిశుద్ధులం, మీరు అలా కాదు కనుక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటారట. మీరు మా నాసికా రంధ్రములకు పొగవలను, అంటే పొగొచ్చి ముక్కలు పడ్డది అనుకోండి మనకు ఎలా ఉంటుంది? అది పడతలేదు, దుర్దురం. సిగరెట్ తాగే వాళ్ళు ఉన్నారనుకోండి, సిగరెట్ పొగ పడని వాళ్ళు సాధారణంగా ఏమంటారు, వాళ్ళన్నా దూరం అమ్మంటారు, లేకుంటే వీళ్ళన్నా దూరం వెళ్ళిపోతారు. అలా పొగవలే ఉన్నారు మీరు. కొలివి దగ్గర ఎవరుంటారు? ఎవరుంటారు? మండుచున్న, అంటే వాళ్ళకంటే వీళ్ళని చూస్తే బగ 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 మండినట్టు అనిపిస్తుంది అట్లా వీళ్ళరా. అక్కడ పదాలు చూడండి, మేము పరిశుద్ధులము, మీరు మాకు దూరముగా జరగండి, మా దాపునకి రాకండి. అంటే ఇశ్రాయేలీలలో అన్యుల పట్ల ఏ రకమైనటువంటి మానసిక భావన ఉంది? మన దగ్గర వాడుకలో ఉన్నటువంటి పాపులర్ వర్డ్ అంటరానితనము వారు మెయింటైన్ చేశారు. ప్రిలరా, అలాంటి అంటరానితనము అనేటువంటిది ఇక్కడ దేవుడు మరి దీని గురించి ఏమైనా చెప్పాడా, అలా దూరంగా ఉండమని ఏమైనా చెప్పాడా అని అంటే ఏ విషయంలో చెప్పాడంటే ఓ లిస్ట్ చెప్తాడు. మనకు చాలా రెఫరెన్స్లు ఉంటాయి, ఈ దొంగలు వ్యభిచారులు సో అండ్ సో వీళ్ళు ఎదురవుతున్నారో వాళ్ళతో మీరు సాంగత్యము చేయకండి, వారికి మీరు దూరంగా పారిపోండి. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు చేసే ఆ చెడు క్రియలని చేయకండి, ఆ పాపాలు మీరు చేయకండి అని అన్నాడే కానీ వాళ్ళను మీరు తాకకండి అని అనలా, వారిని మీరు తాకకండి అని అనలేదు, అది తప్పు. పిల్లరా, యేసు ప్రభుల వారు ఎంతోమంది పాపల గృహాలలోనికి వెళ్ళాడు, అప్పుడు కూడా వీళ్ళ యొక్క ఆబ్జెక్షన్ ఏంటి, ఏ అట్లెట్లు వెళ్తాడు ఈయన పాపల గృహాలలోనికి, మేము ఇన్ని సంవత్సరాలను మెయింటైన్ చేస్తున్నటువంటి ఈ ఆచారాన్ని వీడు తుంగల దొక్కేస్తున్నాడు, మనలో మన సమాజంలో వీడు చెడబుట్టాడు, వీడు వీడు ఒక ప్రమాదకారి, మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని దెబ్బకొట్టడానికి వచ్చిండు వీడు. ఇదే కదా వాళ్ళు మాట్లాడింది, ఇదే కదా మాట్లాడింది. ఈరోజు అదే హైందవ సమాజంలో నుండి నాపోటి వాడు వచ్చి ఈ వైపు చేత పట్టుకొని ఈ రకంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు అదే, మన హైందవ సమాజంలో వీడు చెడబుట్టిండు, మన కులంలో వీడు చెడబుట్టిండు. ప్రిల్లరా, దేవుడు డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నది ఎక్కడ అనంటే తప్పు విషయంలో. తప్పులు పనులు ఉంటాయి చూడండి, తప్పుడు పనులు, వాళ్ళతో మీరు ఉండకండి, తప్పుడు పనులు చేసేటువంటి వాళ్ళతో మీరు ఉండకండి, తాకకండి కాదు, తాకడానికి వాళ్ళు చేసేటువంటి పనులతో జత కూడి చేయడానికి తేడా ఉంటుంది. ఆ విషయంలో దూరంగా ఉండమన్నాడు, పాపము విషయంలో దూరంగా ఉండమన్నాడు. అంతేకాని పాపులతో మీరు అంటే ఇక అంటే ఈ పదాలు మళ్ళీ కన్ఫ్యూజన్గా అటు ఇటుగా అంటే అర్థం చేసుకోవటంలో తడబడేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వారితో ఉండకండి, వారితో కలవకండి అంటే దేని విషయంలో? చెడు విషయంలో వారితో మీరు పాలివారై ఉండకండి. అంతేగాని వాళ్ళతో కలవద్దని కానీ వాళ్ళతో కలిసి భోజనము చేయకూడదని కానీ వాళ్ళు కూర్చున్న కుర్చీలను కూర్చోకూడదని కానీ వారు పల్లెము కావచ్చు, వారు ఇల్లు కావచ్చు,
వాళ్ళు ప్రయాణం చేసే వాహనం కావచ్చు, వీటిలో మీరు వీటిలో భాగం పంచుకోకూడదు అనేది కాదు అక్కడ. అలా అయితే ఏమన్నాడు తెలుసా, అలాగైతే మీరు అసలు ఇది ఈ భూమి మీదనే ఉండకుండా పోవాల్సి వస్తుంది అని అన్నాడు కొరంతి పత్రికలు అంటాడు. ఒకసారి చూస్తారు ఆ పదం చూడండి ఒకసారి, కొరంతిలో రాసినటువంటి మొదటి పత్రిక రెండవ పత్రిక ఇప్పుడు 9:2 చదువుతాను చూడండి, 5వ అధ్యాయము కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ నుండి చదువుతున్నాను. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఇంటిని, అయితే ఈ లోకపు జారులతోనైనను లోపులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అంటే అర్థమైందా పాయింట్ మీకు? నేను ఇంకో ఒక దగ్గర చెప్పాను, జారులతో మీరు సాంగత్యం చేయవద్దని చెప్పాను. మరి అది మీకు ఎట్లా అర్థమైందో, మీరు మీ యొక్క స్పందన వేరుగా ఉంటున్నది కనుక ఇప్పుడు నేను వివరించి చెప్పేది ఏంటంటే అని చెప్తున్నాడు అనమాట. మళ్ళీ పాయింట్ అది, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికల్లో మీకు రాసి ఇంటిని, ఆ పౌలు గారే రాశారట వారితో సాంగత్యం చేయొద్దని. కానీ సాంగత్యం చేయొద్దనేసరికి వీళ్ళు ఏమైపోయిండు, ఇస్రాయిల్ వలె ఓవర్ థింకింగ్లోనికి వెళ్ళిపోయారు, ఓవర్ యాక్షన్లోనికి వెళ్ళిపోయారు. ఓవర్ యాక్షన్లోనికి వెళ్ళిపోయినప్పుడు అరే ఇది మళ్ళీ వేరే రకంగా వెళ్ళిపోతున్నది అని గమనించినటువంటి ఆయన దాన్ని కరెక్షన్ చేస్తున్నాడు. అంటే దాన్ని కరెక్షన్ చేయటం అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ వెనుక తీసుకోవట్లేదు, దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు, దాన్ని అర్థం చేసుకోవటం అలా కాదు. ఇలా ఎలా అనంటే, ఈ లోకంలో జారులతోనైనను లోపులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు ఈ లోకములో నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా, లోకమంతా ఉన్నది వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు ఎక్కిన బస్సు నేను ఎక్కను అన్నావు అనుకోండి, ఏ బస్సులో పోతావు? ఇప్పుడు నల్లాలి పెట్టాయన అనుకుందాం సోకాడ్ పర్సన్ అని, ఆ నీరు నేను తాగను అన్నావు అనుకో, ఎక్కడికి పోతావు కదా. నేను అన్నది అది కాదు అంటున్నాడు ఆయన, డైరెక్ట్ స్టేట్మెంట్ అండి ఇది, నేను అన్నది అది కాదు. మరి ఏమన్నాను, ఇప్పుడైతే సహోదరులు అనబడినటువంటి వాడైనను జారుడు కానీ లోబి కానీ విగ్రహారాధకుడు కానీ తిట్టుపోతు కానీ త్రాగిపోతు కానీ దోచుకుని వాడు కానీ అయిన ఉన్నాడేలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు. అంటే అలాంటి క్రియలు మీరు చేయకూడదు, భుజింపకూడదని మీకు రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును కానీ మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు గనక ఆ దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయుడి. అంటే ఇక్కడ స్ట్రేట్గా ఇంకా ఒక సింప్లిఫై చేసి చెప్పాలంటే, వాడిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించండి కానీ వాడిని ప్రేమించండి. అర్థమైంది పాయింట్? వాడిని ద్వేషించకండి, వాడిలో ఉన్నటువంటి పాపాన్ని ద్వేషించండి, ఇలా ఉండండి అని నేను చెప్పాను అని అంటున్నాడు ఆయన. కానీ వీళ్ళేం చేసిళ్ళు ఇస్రాయిలు డైరెక్ట్ అటాక్ అయ్యి ఎంత దాకా పాతుకుపోయింది, ఎంత భయంకరంగా పాతుకుపోయింది అని అంటే, వన్స్ అపాన్ ఏ టైం పేతురు గారు అన్యుల ఇంటికి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది. ఆయనే ఎవరైనా కొర్నేలు పాప ఆయన భక్తుడు, ఆ విషయం ఈయన ఎదురు అక్కడ కొర్నేలు ఉన్నాడు నువ్వు అక్కడ వెళ్ళాలి అని చెప్పేసి అన్నాడు. తర్వాత చెప్పాడు భక్తుడు అతని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు, కానీ అంతముందుకు కొర్నేలు ఉన్నాడు ఆయన భక్తుడు అది ఏం తెలియదు నీకు. అక్కడికి వెళ్ళు అని అంటే ఈయన వెంటనే అన్నటువంటి మాట ఏంటో తెలుసా, వెంటనే అన్నటువంటి, పైగా ఎవరితో అంటున్నాడు, పక్కన ఆయనతో అంటలేడు,
నేరుగా ఒక ఏదైనా చెప్పాలంటే దేవునితోటే అంటున్నాడు, దేవునితోటే అంటున్నాడు. ఎంత విచిత్రమో చూడండి. అంటే అది ఎంత పాతుకుపోయిందనే దానికి ఇది నిదర్శనం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 28వ వచనం. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు. నేను ఏమన్నానంటే దేవునితో నువ్వు వెళ్ళాలి, వాళ్ళకు ఇలా మాట్లాడాలి, వాళ్ళను చేయాలి అని చెప్పేశారంటే, నేను దేవునితో ఆ రోజు నేను ఏమన్నానంటే అని చెప్పి తన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు వీళ్ళకి. అన్యజాతి వానితో సహవాసము చేయుటయైనను, అట్టి వాని ముట్టుకొనుటయైనను, అట్టి వాణిని కనీసం టచ్ చేయుటయైనను, వామ బాబోయ్, వీళ్ళెంత బా లోతుగా అర్థం చేసుకుని లోతుగా పాతుకుపోయారు చూడండి. ధర్మము కాదన్నారని అనుకున్నారట వాళ్ళు. అందులో వ్యా జ్యూస్, యూదులంటే యూదులంటే ఏందనుకుంటున్నారు మీరు? యూదులకు ధర్మము కాదని మీకు తెలియను. ఇంకా అది కొంచెం గౌరవప్రదంగా మాట్లాడండి దేవుడితోటి. దేవా మీకు తెలియంది కాదు, యూదులు అన్యులను తాకకూడదని మీకు తెలియనిది కాదు అంటే దేవునికి ఈయన బోధ చెప్తాడు, దేవునికి జ్ఞాపకం చేస్తాడు ఈయన. మరి అది మర్చిపోయి దేవుడు బొమ్మన్నాడా? ఇప్పుడు మనకి యెషయా గ్రంథంలో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి చూడండి వర్డ్స్, అవి ఇట్లా తాకుతున్నాయి, సుత్తెత్త కొట్టినట్టుగా తాకుతున్నాయి పదాలు. అన్యజాతి వానితో సహవాసము చేయుటయ్యను, అట్టి వాణిని ముట్టుకొనటయ్యను, యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. నేను ఇట్లా అంటే అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను, అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. రే అట్లా అనొద్దురా, ఎవరు అంటరాని వాళ్ళు, తాకకూడనటువంటి వాళ్ళు మీ యూదుల వాళ్ళు ఫలానా అని చెప్పేసి వ్యత్యాసము చూపకూడదు, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరినీ కలుపుకోవాలి అని నాకు చెప్పాడు అని చెప్పి తన అనుభవాన్ని చెప్పాడు. ప్రిల్లరా, ఈ పేతురు లాంటి వాళ్ళకు జ్ఞానోదయం కలిగింది అని మనోళ్ళకి ఇంకా కాల ఏం కాల, వాళ్ళ పెండ్లీలకు మేము పోము, వాళ్ళ ఫంక్షన్లు ఏం చేసుకున్న, వాళ్ళ పండుగలు ఏం చేసుకున్నా మేము పోము. ప్రిల్లరా, ఇప్పుడు ఈ మాటలు మాట్లాడితే మనల్ని కూడా ఇంకా అపార్థం చేసుకునే అవకాశం ఉంది. వాళ్ళ ప్రసాదం వీళ్ళు అట్టయ్యేది ఎక్కడండి? మెయిన్గా ఇవే. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటుందండి, అలా కొడుకో కూతురో మారుతుంది క్రైస్తవురాలైతే, ఇక అయింది మొదలుకొని ఆమె ఏమంటుంది తెలుసా, మీ కార్యాలకు నేను రాను, నాకు సపరేట్ వండుండి. ఇప్పుడు ఇదేందిరా, నిన్నటిదాకా మనతోటి కలిసి తిని, మనతోటి ఉండి, మనతోటి పడుకొని, మనతోటి అన్ని విధాలుగా ఉండి, ఈరోజు నుండి ఈ మాయింది, ఎక్కడి నుండి వచ్చింది జబ్బు? అంటే మొన్న నుండి చర్చికి వెళ్తుంది, అప్ప నుండి వచ్చింది. అమ్మ బాబు, ఈ చర్చిలో ఇంత భయంకరంగా బోధిస్తారా? అయితే నువ్వు చర్చికి మానే, నువ్వు చర్చికి వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇప్పుడే ఇట్లా అంటున్నావు అంటే బిడ్డ రేపు ఇంకేమంటావో. వాళ్ళ భయాలు కనుక నువ్వు చర్చికి వెళ్ళకూడదు. ఇప్పుడు వీళ్ళు ఎవరైనా విధి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మొట్టమొదటిగా వేసే ప్రశ్నలు ఏంటంటే, అయితే మా ప్రసాదం మీరు తింటారా, మా బొట్టు మీరు పెట్టుకుంటారా? అసలు ఆ ఆయుధం వాళ్ళకి ఇచ్చిందో ఎవరో తెలుసా? వీళ్ళే, మనోళ్ళే. మేము బొట్టు పెట్టుకున్నాము, ఫస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాత మారేటప్పటి మారాలి అనేటువంటి బోధ ఏదైతుందో ఆ బోధలో నీ మనసు మారాలి, నువ్వు తప్పుడు ఆలోచనలు మానాలి, నువ్వు పాపం చేయకూడదు, ఈ మోసం అబద్ధాలు కలగకూడదు, ఇట్లాంటివి చెప్పరు, ఇవి తక్కువ ఉంటాయి. నువ్వు మారాలి, దేవుని సన్నిధికి రావాలంటే బిడ్డ నువ్వు బొట్టు ఉన్నది కదా, ఆ బొట్టు తీసేయాలి, ఇంకా మళ్ళీ ఎప్పుడు పెట్టుకోకూడదు, గాజులు తీసేయాలి,
బాప్తిజం తీసుకున్నావు కదా, ఈ ఎప్పటికీ వేసుకుంటే బెటరు, ఈ బాప్తిజం తీసుకున్నావు కాబట్టి ఈరోజు కొత్త బట్టలు, బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నావు, కొత్త బట్టలు, తెల్ల బట్టలు తెచ్చుకో అని చెప్పేసి, నిన్నటి వరకు ఒక రూపంలో ఉన్నటువంటి ఒక సహోదరి మనని ఆ బాప్తిజం తీసుకున్న రోజు ఆ దింపుడు గళ్ళం దగ్గర స్త్రీలకు కొంతమంది చేస్తూ ఉంటారే లైక్ దట్. ఈ బాప్తిజం పేరట ఇక బాప్తిజం తీసుకుంటున్నావు అంటే తుడిచేయి. వీళ్ళు అలా ఆలోచిస్తారు ఎందుకంటే వాళ్ళు దాంట్లో బాగా ఇప్పుడు కనెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు కదా. ఒక విధవరాలు అవుతున్నది అని అన్నప్పుడు వాళ్ళ స్పందన భయంకరంగా ఉంటుంది, బాధకర అంటే అది బాధకరమైనటువంటి భావోద్వేగం. నుదుటన బొట్టును తీసేయటం అని అంటే ఈ తెల్లబట్టలు కట్టుకోవటం అంటే వాళ్ళ దృష్టిలో భర్త చనిపోయినప్పుడు చేసేటువంటి ఆచారం అది. ఇప్పుడు అజ్ ఇట్ ఈస్ కాదు, ఎక్కడ జరుగుతున్నది ఈ గాజులు తీసేయటం, బొట్టు తీసేయటం, ఇవన్నీ కూడా బాప్తిజం తీసుకున్నప్పుడే జరుగుచున్నది. దాన్ని వాళ్ళు చాలా హెవీగా తీసుకుంటున్నారు. అంటే ఒక భర్త అనుకుంటాడు భార్య మారి అలా ఇప్పుడు బాప్తిజం తీసుకోగానే నువ్వేం చేయాలిగా, బొట్టు ఉండొద్దు, చేతిలో గాజులు ఉండదు, కాళ్ళకు మట్టలు ఉండొద్దు, 10 మందిలో అయితే పుస్తల తాడు కూడా ఉండొద్దు, తెల్ల చీర కట్టుకొని పోవాలి. ఈ తెల్ల చీర కట్టుకొని ఈ స్త్రీ ఆ ఇంటికి పోయి తన భర్త కనబడగానే అవాక్కైపోతాడు, ఏదో టైడ్ వచ్చి అవాక్కయ్యావా అని అంటాడు, అవాక్కైపోతాడు. అదేంటే నేను బతికే ఉన్నాను కదా, ఇంకా ఇలా చేసేమంటండి, మీకు తెలియదండి, మీకు తెలియదండి. ఆ ఇంట్లో గొడవలు. దీనికి కారణం ఏంటంటే క్రైస్తవ్యం, దీనికి కారణం ఏంటంటే క్రైస్తవ్యం. గనుక ఇలాంటి క్రైస్తవ్యము మన సమాజానికి చీడ పురుగు లాంటిది, మన సంస్కృతిని దెబ్బతీసేటువంటిది, మన ఆచార వ్యవహారాలని నాశనం చేసేటువంటిది. ఇలాంటి క్రైస్తవ్యము మాకు వద్దు అని విరుచుకు పడుతున్నటువంటి పరిస్థితి. అవును కదా, ఏమంటే మనము ఈ సత్యవాక్యాన్ని జనాలలోనికి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళాలంటే ఏంటి ఇన్ని అభ్యంతరాలు, ఇన్ని సమస్యలు, ఇంత టైట్ అయిపోతున్నది రోజు రోజుకి, ఇంత ఒత్తిడి అయిపోతున్నది, అసలు బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది అని చెప్పేసి మనం దగ్గోలు పెట్టుకుంటున్నాం. దీనికి కారణం ఎవరో కాదు, ఒకనాడు యూదులైతే ఈనాడు క్రైస్తవులు, అంతే, ఏం తేడా లేదు. అంటే మనమే మారగలిగే అవకాశం ఉన్నటువంటి వారిని మారనీయటము లేదో, అనవసరమైనటువంటి కండిషన్లు పెట్టి, అనవసరమైనటువంటి రాద్ధాంతాలు చేసి, రావాలని అభిమానం ఉన్నటువంటి వారు కూడా మొహమాట పడేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళావు, భయపడేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళావు, భయపడేటువంటి పరిస్థితికి తీసుకెళ్ళాము. ప్రిలరా, ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. ఏముంటాయి తెలుసా, మొన్నటి వరకు ఇంత టెక్నాలజీ లేదు, ఇంత శరవేగంగా వీడియోలు ఆడియోలు తీసి పంపించి స్ప్రెడ్ చేసుకునేటువంటి అవకాశాలు లేవు. ఏ మూలన ఏదో జరిగితే అది అక్కడికక్కడిగా నువ్వు పాపులర్ అయ్యేటువంటి వాడు అక్కడ నీకు నడిచే. కానీ ఇప్పుడు ఏమైంది, ఏ మూలన ఏం జరిగినా కూడా వెంటనే తెలుగు రాష్ట్రాలు అవసరమైతే భారతదేశం ప్రపంచానికే వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏమి లేనప్పుడు నువ్వేం చెప్పుకొదిరిగావనంటే, నాకు దేవుడు గొప్ప వరం ఇచ్చేశాడు, నేను ముట్టుకుంటే చచ్చిపోయినవాడు కూడా బ్రతుకుతాడు అని అన్నావు, నేను ముట్టుకుంటే రక్తస్రావం ఆగిపోతుందన్నావు, నేను ముట్టుకుంటే కుష్టి పోతుందన్నావు, నేను ముట్టుకుంటే ఏ రోగమైనా పోతుంది అని అన్నావు. ఇక ఆయన నోరుగే మొక్కాలిగా, ఈ దానికి హద్దులు ఉండవు, ఇక అన్నీ సాధ్యమే అంటా ఉంటాడు, అన్నీ చేస్తాను అంటాడు, నేను ఆజ్ఞాపిస్తున్నాను అని అంటాడు. ఇక దానికి మళ్ళీ వింత వింత వర్డ్స్, వింత వింత యాక్షన్స్ రకరకాలైనటువంటి. అయితే ఏం జరుగుతున్నది అంటే వాస్తవానికి అవన్నీ ఇప్పుడు స్వస్థతల గురించి ఏంటో మనకు తెలుసు, భాషల గురించి ఏంటో మనకు తెలుసు, వరాల సంగతి ఏంటి అనేటువంటి మనకు తెలుసు. దేవుడు చెప్పింది వేరు, వీళ్ళు జనాలలో చెప్పుకు తిరుగుచున్నది వేరు.
చెప్పుకు తిరుగుచున్నది వేరు. ప్రియా దేవుని వారలరా, అలాంటి పోకిరి చేష్టలు ఉన్నాయి చూడండి, పోకిరి చేష్టలు అని అన్నాడు. ప్రియులరా అక్కడికి వెళుదాం కానీ కొంచెం ఆగండి. ఇప్పుడు మరొక పాయింట్లోనికి వెళ్దాం.